బ్రదర్ నవీన్ గారి మరిన్ని ఆత్మీయ సందేశంలో వినుటకు గాస్పల్ వే టు లైఫ్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి E aí ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల తండ్రి పరమందనమ్మ గొప్పదేవ మీ పరిశుద్ధమైన మనకి స్తోత్రములు చెల్లించుకుంటు తండ్రి మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకుంటూ మీరు మంచి తరుణాన్ని బట్టిన ఆయన స్తోత్రములు ఇదిగో మీ మాటలు వింటున్న మీ బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి కృపాక్షేమములు మీ పిల్లలకు ప్రసాదించండి వింటున్న మాటలు మా హృదయాల్లో ఫలింప చేస్తండి లేఖనానుసారంగా బ్రతుకులను మలుచుకునే స్థితిని నాయన మా అందరికీ ప్రసాదించండి దుష్టుడు ఏమాత్రం నాయన మేమరపాట్లో నాయన వాడు మోసం చేస్తండ్రి పాతారానికి నాయన జారిపోయేటట్టుగా మీ పిల్లల్ని మలుస్తున్నాడు ఆ స్థితిలోనికి ఎవరు వెళ్లకుండా తండ్రి దుష్టుడి యొక్క కబంధ హస్తాల నుంచి నేను రక్షణ మార్గం వైపు వచ్చిన మీ బిడ్డలు తిరిగి నాయన భక్తిలో పునాది నేను వృద్ధి పొందించుకునే స్థితిని ప్రసాదించుకొని మీ దాసుడైన నాకును మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయం నాయన మా అందరితో మీరు మాట్లాడి మహం పొందమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులైన దేవుని వాళ్ళరా దేవుని పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానించుకున్నటకు వినుటకును ఆయన రక్షణ ఆనందాన్ని పొందుకున్నటకును ఈ రీతిగా మనం చేరుంటున్నాం కాబట్టి ఇటు సమయాన్ని ఇచ్చిన ముందు ఉన్న కన్నతండ్రి లేని దేవుని గనపరుస్తూ మన రక్షకుడైన నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను అదే రీతిగా మాటలు వీక్షిస్తున్నట్టు దేవుని పిల్లని మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను క్రైస్తవుడి జీవితం అనగానే ఒక విభిన్నమైనదిగా లోకంలో మనకు కనపడుతూ ఉంటుంది లోకపు జీవితాలు లోకంలోంచి రక్షణలోనికి వచ్చిన క్రైస్తవుని జీవితము ఒక విభిన్నమైనదిగా ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంటే పరిశుద్ధ గ్రంథములు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు బైబిల్ అంటుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరించక బైబిల్ ఏం చెబుతుందంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడు నూరిపోస్తున్న మాట ఏంటంటే మీరు ఈ లోకంలో ఉన్న మర్యాదను అనుసరించకూడదు లోకపు మర్యాద వేరు లోకపు చట్టం వేరు లోకపు కార్యక్రమాలు వేరు లోకంలో ఉన్న విధి విధానాలు వేరు దేవుడు క్రైస్తవ జీవితాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అసలు క్రైస్తవుని ఎలా చూడాలి లోకంలో అనుకుంటున్నాడు అసలు క్రైస్తవుడు ఎప్పుడయ్యాడు మనిషి క్రైస్తవుడు ఎప్పుడయ్యాడంటే పాపభూయిష్టమైన బ్రతుకులో పాపాన్ని చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మనిషి నేను చేస్తున్న తప్పు అని ఒకరోజు దేవుని రక్షణ సువార్త విన్నప్పుడు మోసం చేయకూడదు తప్పు చేయకూడదు పాపం చేయకూడదు ఇవన్నీ మన జీవితానికి అప్పటికే పెనవేసుకొని ఉన్నప్పుడు దేవుని మాటలు మనం వినగానే మనకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే తెలిసే మనం మారాలి ఒక ఆలోచనకు వచ్చాం మారాలి అని ఒక ఆలోచనకు వచ్చి మనం ఏం చేసామంటే బాత్ తీసుము తీసుకున్నాం అందుకే అంటాడు మీరు మారు మనసు పొందినవారై మారు మనసు పొందినవారై అంటే క్రైస్తవుడి జీవితంలో క్రైస్తవుడు అని ఎప్పుడు ముద్రించబడతాడని మనం ఆలోచిస్తే మారు మనసు పొందినప్పుడు మారు మనసు అంటే అంతకుముందున్న లోకానుసారమైన మనసు పాపము చేసే మనసు దాన్ని విడిచి మారు మనసులోనికి మనం రావాలి మారు మనసులోనికి రావడం అనగానే మరి ఈ మారు మనసు ఎవరిది అనగానే ఏసుక్రీస్తుకు కలిగిన మనసు అంటే ఏసుక్రీస్తు మనసులోనికి మనం రావాలి లోకపు మనసు మనం విడిచిపెట్టి ఏసుక్రీస్తు మనసును మనం అంగీకరించి ఏసుక్రీస్తులా బ్రతకడానికి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ నిర్ణయం తీసుకుంటామో అలా బ్రతుకుతుంటామో అప్పుడు క్రైస్తవుడిగా మనం ముద్రించబడ్డామని మనకు అర్థం కావాలి అంటే క్రైస్తవుడు లోకానికి భిన్నమైన వాడు లోకానికి దూరంగా వచ్చేసిన అన్న గానీ లోకానుసారంగా బ్రతికేవాడు కాదు ఏసుక్రీస్తుకు అనుగుణంగా బ్రతికేవాడు క్రైస్తవుడు ఇది మనకు బాగా అర్థమైనప్పుడు క్రైస్తవుడు అయిన నాటి నుంచి ఇక లోకపు మర్యాదలు లోకపు స్థితిగతులు మన మన ఇంట్లో ఉండటానికి లేదు ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ వాటిని పాటించాం వాటిలోనే మనం బ్రతికాం మరలా రక్షణలోనికి వచ్చి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా అవి మన జీవితంలో కనపడకూడదు దేవుని వల్ల కానీ ఒకనాటి దేవుని నమ్మిన జనాంగంలోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా చూడగలిగితే రాజులు రెండవ గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఏమంటున్నాడు చూడండి పదిహేడవ అధ్యాయ అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చినలో వారు ఆయన మాటను వెనక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు ఎలా జరిగించారట పూర్వపు మర్యాద చొప్పునే జరిగించచ్చు ఎవరింతకి పూర్వపు మర్యాద చొప్పున జరిగించిన వారు అనగానే కింది మాటలు చెబుతున్నాడు ఆ ప్రజలు అలాగున యహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి పూర్వపు మర్యాదని అనుసరించుచు వచ్చిరి అంటే దేవుణ్ణి వచ్చేవాడు ఆనాటి మర్యాదను విడిచిపెట్టి కదా అసలు రక్షణలోనికి వచ్చింది దేవుని అంగీకరించింది దేవుని అంగీకరించినవాడు అప్పటి వరకు మన బ్రతుకును విడిచిపెట్టి కదా దేవుణ్ణి అంగీకరించింది అప్పటి వరకు ఉన్న మన బ్రతుకును విడిచిపెట్టమన్నా కానీ లోకమర్యాదను మనం విడిచిపెట్టాము లోకమర్యాదను విడిచి రక్షణలోనికి వచ్చిన లోకమర్యాద ఏంటి పాపం చేయడం మోసం చేయడం ధనాపేక్షకులుగా ఉండడం ఏమండి ఇక ఏ తప్పు చేసినా నాకు డోకా లేదని రాజ్యంగా జీవితాన్ని నాశనం చేయడం పాపం వైపు నడిపించుకోవడం ఆ స్థితిలో నుంచి ఈ రక్షణ వార్త మన చెవిలో పడ్డప్పుడు మనం మార్పు చెందాం దేవునివర మార్పు చెందగానే మనల్ని ఏమన్నాడు తెలుసా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ చాలా మాట్లాడుతున్నాడు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమునైనా సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనండి ఈ లోక మర్యాదను మీరు అనుసరించద్దు అంటే ఎవరికి చెప్తున్నాడు రక్షణలోనికి వచ్చినటువంటి వారికి యేసుక్రీస్తుని అంగీకరించిన వాడికి దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏంటంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించడానికి వీలు లేదు అంటున్నాడు అంటే క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఈ సత్య మార్గములోనికి వచ్చినటువంటి వాడు లోకపు చేష్టలు మన జీవితంలో కనపడకూడదన్నది దేవుడు కోరుకుంటున్నాడు పిల్లర కానీ నాటి జనాంగం ఏం చేశారంటే వారు పూర్వపు మర్యాద తాము విడిచిపెట్టిన పూర్వపు మర్యాదలోనే వారు కొనసాగుతున్నారు అలాని యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారే అంటే వీళ్ళు ఏం చేశారు రెండు పడవల మీద ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు దేవుని నమ్మారు లోకాన్ని పట్టుకునే ఉన్నారు దాన్ని విడిచిపెట్టలేదు దేవుని నమ్ముకున్నారు లోకాన్ని విడిచిపెట్టలేదు భక్తి భక్తే అలానే లోకము లోకమే రెండిటిని వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటున్నారు కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే నువ్వు ఒకే నిర్ణయాన్ని తీసుకోవాలి అది లోకమా దేవుడా నిర్ణయం ఏంటో చెప్పు నువ్వు లోకం అనుకుంటే నువ్వు లోక మర్యాదలో కొట్టుకుని పోవచ్చు నో ప్రాబ్లం నీకు పరలోకం లేదు లేదు దేవుడు అనుకుంటే దేవుని ఆలోచనల మేరకు నువ్వు బ్రతకాలి ఇదిగా లోకం జోలికి నువ్వు పోకూడదు లేదండి దేవుడిలో ఉన్న లోకాన్ని కూడా నేను కొనసాగిస్తాను బ్యాలెన్స్ చేస్తానంటే దేవుడికి నచ్చేవుని దేవుని కదా చాలామంది జీవితాల్లో లోక మర్యాదలు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంటాయి లోక మర్యాదలు కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంటాయి ఒకరోజు పరిశుద్ధ గ్రంథములు యాకోబున్నాడు తన మామగారు లాభానున్నాడు ఎవరింతకాయనగానే మనకు తెలుసు రాహేలు లేయగారి తండ్రి రెబ్కా గారికి తోడబుట్టినోడు యాకోబు గారికి మేనమామ గారు ఒకరోజు ఏడేళ్ళు కొలువు చేయి నా కూతురు నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఎవరిని రాహిల్ను ప్రేమించినందుకు అందుకోసం యాకోబు ఏడేళ్ళు కొలువు చేశాడు ఏమండి భయంకరంగా కష్టపడాడు ఎందుకంటే బా ప్రేమించిన దాన్ని సొంతం చేసుకోవడం కోసం కానీ చివరికి ఏం జరిగిందంటే వివాహం రోజు ఎవరినిచ్చాడంటే ఇచ్చేశాడు లే అని ఎలా ఇచ్చాడు ఈవిడ లే అని చెప్పి ఇవ్వలేదు లే అని చెప్పి లే అని పంపించేశాడు ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారి ఉదయం లేవగానే లే అని చూడగానే ఏమంటే యాకోబు గారు చాలా బాధపడ్డాడు నేను కష్టపడ్డది రాహేలు అయితే లే నా జీవితంలో భాగస్వామిగా వచ్చిందని బాధపడుతున్నప్పుడు తన మామ దగ్గరికి వెళ్ళాడు తను ఏంటి మామ నువ్వు చేసిన పని ఇది నీకు న్యాయమా చెప్పు ఇది నీకు న్యాయమా నన్ను ఎందుకు మోసం చేశావంటే అప్పుడు ఆయన ఏమంటున్నా తెలుసా ఆయన అంటున్న మాట ఏంటంటే పెద్దదాన్ని ఇంట్లో పెట్టుకొని చిన్నదానికి పెళ్లి చేయడం మా దేశపు మర్యాద కాదు అంటున్నాడు లోక మర్యాద అనగానే ఏంటో మనకు అర్థం కావాలి పెద్దదాన్ని ఇంట్లో పెట్టుకొని చిన్నదానికి వివాహం చేయడం మా దేశపు మర్యాద కాదు అని చిన్నదాన్ని ఇస్తున్నానని చెప్పి పెద్దదాన్ని ఇవ్వడం నీ దేశం మర్యాద అంటే చిన్నదాన్ని ప్రేమించిన దాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ప్రేమించినటువంటి స్త్రీని ఇవ్వకుండా మరో స్త్రీని ఇవ్వడం నీ దేశం మర్యాద మోసం చేయడం దీన్ని మాత్రం పట్టించుకోరు ఆయన అంటారు నా దేశపు మర్యాద కాదంటారు అంటే దేవుని మర్యాదను విడిచిపెట్టాడు దేవుని మర్యాదను ఏమంటే గారు విడిచిపెట్టి దేశపు మర్యాద మీద దృష్టి సారించాడు ఆలోచించండి దేవుని వాళ్ళ ఈరోజు మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో ఏదైనా కార్యక్రమాలు అనుకోండి అక్కడ కనపడతాయి మన చేస్తాన్ని ఏమండి ఒక దగ్గర వివాహం జరుగుతుంటుంది వివాహం జరుగుతుంటే ఇంటి ముందు మామిడాకుల దోరణం లేదని మేనమా అడిగిలిపోతున్నాడు అడిగి ఎరా ఇంటి ముందు మా మామిడాకులు నాలుగు పచ్చనాకులు కట్టలేదు అంటే ఇక్కడ ఎక్కడుంది మామిడి మామిడాకులు లేవంటే నువ్వు అయినా మారిపోయావురా నీకు ఏది దోశ చేస్తున్నావురా పెద్ద చిన్న ఒక సలహా అడిగేది లేదురా పెద్దవాళ్ళని ఇప్పటికైనా మామిడాకులు తెచ్చి కడతావా కట్టమంటే కట్టిద్దామంటే చెట్టు లేదు కదా ఇక్కడ మామిడి చెట్టు ఎక్కడ లేదు కదా మాటా మాట పెరిగిపోయింది మాటా మాట పెరిగిపోయేసరికి ఏమైంది తెలుసా నా మాటకు విలువ లేదని పెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మేనమా అంటే లోకపు మర్యాదలో లోకపు మర్యాదలో ఒకటి జరగాలి అక్కడ అనుకుంటే వాళ్ళు జరగకపోయేసరికి ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుని వల్ల దేవుడు ఒక పక్క ఉండాలా ఆచారాలు ఒక పక్క ఉండాలా ఒక అమ్మాయిని మేకప్ చేసే పెళ్లి సంబంధం దగ్గర నుంచి ఆలోచిస్తే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ అయితే ఎన్ని ఆడంబరాలు అది మనకు కనపడుతూ కనపడుతుంటుంటాయి లోకపు చేష్టలు నువ్వు అసలు క్రైస్తవుల కుటుంబమేనా మీది ఆలోచించండి దేవుని వాళ్ళరా ఏదో సినిమాలో జరిగినట్టు సీరియల్లో జరిగినట్టు అలా ఊహించుకొని ఇదిగో మన పెళ్ళిళ్ళ దగ్గర మన కూతుర్ల దగ్గర ఈరోజు మనం చేస్తున్నటువంటి చేష్టలు మనం చూస్తుంటుంటే అసలు లోకానుసారంగా ఉన్నారా మీరు దైవత్వంలో ఉన్నారా దైవత్వంలో ఉన్నారా ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే కనీసపు కనీసం ఆలోచన లేకుండా ఈరోజు సమాజం వెళ్ళిపోతుంది ఎలాగండి అవి చేయకపోతే ఎలాగండి ఒక పెళ్ళి అయింది అనుకోండి పరిశుద్ధ వివాహము అని కరపత్రాలు కార్డ్స్ పెళ్లి కార్డులు కొట్టిచ్చేస్తారు ప్రార్థనైన మరుక్షణమే పెళ్ళైపోతుంది అయిపోతుంది ఆ తర్వాత భయంకరమైన డ్యాన్సులు ఎందుకు ఈ డ్యాన్సులు ఇవ్వండి అనగా అబ్బో మరి లోకపు మర్యాద వాళ్ళు ఫీల్ అవరా మా వాళ్ళు ఫీల్ అవ్వరా ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి దిన కార్యక్రమాలు చేస్తుంటారు పదకొండో రోజు తొమ్మిదో రోజు ఆ కార్యక్రమంలో ఏం చేస్తాం చెప్పండి సమాధి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ఇష్టమైన భోజన పదార్థాలు పెడతాం ఎందుకు లోక మర్యాద లోకపు మర్యాద అంటే లోకానుసారమైనటువంటి ఆచారాలు కూడా మనిషి జీవితంలో పెనవేసుకుని ముందుకు వెళుతున్నాయి లోకపు ఆచారాలు నీ జీవితంలో ఉండటానికి వీళ్ళదు క్రైస్తవుడిగా నువ్వు మారిన దగ్గర నుంచి ఆ రోజు ఇస్రాయిల్ అదే చేశారట వారు పూర్వపు మర్యాదను అనుసరిస్తూ నలభై ఒకటో వచ్చినంలో రాజులు రెండవ కదా పదిహేడు నలభై ఒకటిలో పూర్వపు మర్యాదను అనుసరిస్తూ ఏం చేస్తున్నారంటే ఒకనాడు విడిచిపెట్టి వచ్చినటువంటి ఇదిగో విగ్రహ పూజలు అనేవారు మరలా జరిగించు వచ్చిరి విగ్రహ పూజలను మరలా జరిగించుతూ వచ్చిరి ఏమండి ఒక ఇంటికి పునాది రాయేస్తున్నాం అనుకోండి చాలామంది ఏం చేస్తారు చెప్పండి కొంతమంది నవధాన్యాలు అని పునాది వేసేస్తుంటుంటారు దేవుని వాళ్ళు అది ఎందుకు ఎక్కడిది ఆచారం ఆలోచించారా ఈరోజైనా ఏమండి పొయ్యి ఈ పక్క ఉండొద్దండి ఏమండి బాత్రూమ్ ఈ పక్క ఉండొద్దండి ఈ రేకుల ఇటు దించకూడదండి చీపురు గట్టి మూలకు ఉండకూడదండి కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఈ ఆచారాలు ఎక్కడ ఒకసారి ఆలోచించండి దేవుని అలా గృహములను పగలగొట్టి కోలగొట్టి కూడా ఇదిగో వారికి ఇష్టమైన లోకానుసారంగా కట్టుకుంటూ ఉంటున్నప్పుడు లోకానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి నీ జీవితం దేవునిలో ఉంది అనడానికి రుజువు ఏంటి ఒకసారి చెప్పండి మీరు లోక మర్యాదను అనుసరించక అంటున్నారు లోకపు మర్యాద క్రైస్తవుడు అనుసరించకూడదు మరి లోకం ఏమనుకుంటుందండి ఏమనుకున్నా పర్వాలేదు లోకం ఎప్పుడూ ఒకటి అనుకునేది ఉంటూనే ఉంటుంది లోకపు మర్యాదను నువ్వు అనుసరించకూడదు ఉత్తమమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి లోకానుసారంగా పగలు పెంచుకోవడం లోకానుసారంగా ప్రేమలు పెంచుకోవడం ఏమంటే ఒకడు మన్ని పిలిసినోడు మంచోడనట్టు మన్ని పిలవనివాడు చెడ్డోడనట్టు మన ఇంటికి వచ్చినవాడు మంచివాడు అన్నట్టు మన ఇంటికి రానివాడు చెడ్డవాడు ఈ ఆలోచనలు పెట్టకండి ఎందుకంటే బైబుల్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది లోకానికి ఎప్పుడు భిన్నంగా ఉంటుంది లోకానికి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటున్నాడు అదే జాగ్రత్తగా మీరు చూడగలిగితే పద ఆరో అధ్యాయము లోకాసు వార్తలో ముప్పై రెండవ వచ్చిన చూడండి పిల్లల ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన లోకాసు వార్తలు మాట చూడగలిగితే మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎందులో మీకేం మెప్పు కలుగుతుంది చెప్పండి మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది మనం ఎవరిని ప్రేమిస్తాం వాడండి మనల్ని మరి మన మన మీద బొత్తిగా ప్రేమ ఉండదు రాండి మనం అందరించకూడదు వాడిని మెప్పు తిరగకూడదు అని మనం అనుకుంటాం ప్రభు అంటున్నాడు మీ మీరు ప్రేమించే వారిని మనం ఇష్టపడతాం మనం ప్రేమించేవారిని అబ్బో అతను మనకు చాలా సన్నిహితుడండి అతనికి మనం చాలా ఇష్టం అండి అతను బాగా మనల్ని ప్రేమిస్తాడని మన కుటుంబం అంటే అతనికి ప్రేమండి అని మనం వాళ్ళ పట్ల ప్రేమ చూపెడతాం కానీ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించినలా అసలు మీకేంటి ప్రయోజనం పాపులను తమ్మును ప్రేమించే వారినే తాము ప్రేమించురు కదా పాపులు కూడా ఏం చేస్తున్నారు పాపులు కూడా తమను ప్రేమించటంలో ప్రేమిస్తున్నారు నువ్వు పరిశుద్ధుడి అనుకుంటున్నప్పుడు పవిత్రుడు అనుకుంటున్నప్పుడు నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే లాభం ఏంటో చెప్పు పాపులు అదే చేస్తున్నారు నెక్స్ట్ మీకు మేలు చేయవారికి మీరు మేలు చేసినట్లా మీకేంటి మెప్పు కలుగును పాపులను అలాగే చేతురు కదా పాపులు అలా చేస్తున్నారు కదా మీకు మేలు చేసిన వాడు వాడు మనకు అమ్మో ఒకప్పుడు మనకి మేలు చేశాడు ఆయనకు మనం మేలు చేయాలండి అంటే కీడు చేసిన వాడికి మేలు చేయవా కీడు చేసిన వాడు మనం చచ్చిన దాకా జ్ఞాపకాలు ఉండిపోతాడు వాడు చచ్చేంతవరకు ఆయన దగ్గర రానేది వాడు మన ఇంటి మొత్తం తొక్కొద్దు దేవుడు అంటున్నాడు మీకు మేలు చేసిన వాడిని జ్ఞాపకాల్లో పెట్టుకొని మీరు మేలు చేస్తే మీకేంటి లాభం పాపులదే చేస్తారు లోకంలో ఉన్నాడు రక్షణలోనికి వచ్చిన నువ్వు ఇదిగో నీకు మేలు చేసిన వానికి కాదు కీడు చేసిన వాడిని నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు ఏదైనా చెయ్యి అది దేవుని మర్యాద నీకు దండం పెట్టేవాడికి దండం పెట్టకు అది లోకపు మర్యాద ఏమండి నీకు దండం పెట్టని వాడికి నువ్వు దండం పెట్టు అది దేవుని మర్యాద నిన్ను పలకరించేవాడిని నువ్వు పలకరించకు అది లోకపు మర్యాద నిన్ను పలకరించకుండా వాడు తొలగిపోతున్నా నువ్వు పలకరించు నీకు ఇక్కడ పగలు పంతాలు ఎందుకు నీకు ఈగో ఎందుకు నీవే పలకరించు నువ్వే ప్రేమంచు పెట్టు ఇది దేవుని మర్యాద కానీ దేవుల్లోనికి వచ్చిన మనం కూడా మనం ఏం చేస్తామంటే ఆయన మనని పలకరించడం మనం ఎందుకు ఆయన్ని పలకరించాలి వాళ్ళ కార్యక్రమాన్ని మనకు మన పిలవనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళు మనకొస్తే మనం పోవాలి వాళ్ళు మనకిస్తే మనం ఇవ్వాలి వాళ్ళు మనం పిలిస్తే మనం వెళ్ళాలి ఈ ఇవన్నీ మనం లోకానుసారంగా మనం నిర్ణయాలు తీసుకుంటుంటుంటాం దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు మీకు మేలు చేసేవారికి మేలు చేస్తే మీరు మేలు చేస్తే మీకేంటి ప్రయోజనము మీకు నమస్కారం చేసేవారికే మీరు మరలా ప్రతి నమస్కారం చేస్తే మీకేంటి ప్రయోజనం లోకములో ఉన్న పాపులు కూడా అదే రీతిగా చేస్తున్నారు కదా మీరేం చేస్తున్నారు మీరైతే ముప్పై నాలుగు వచ్చినా మీరెవని వద్ద మరల పుచ్చు కొనవల్ని వారికే అప్పించిన మీకేం మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవల్ని పాపులకు అప్పిచ్చదరు కదా పాపులు కూడా పాపులకు అప్పించదురు కదా పాపులేం చేస్తారట ఇచ్చినంత మనకు అక్కడ పలానికి అక్కడ వచ్చదరా అని మంచి నమ్మకంతో ఇచ్చేస్తుంటాడు నువ్వు దేవుణంలో ఉన్నటువంటి నువ్వు నీకు మరలా ఇస్తాడు అతను నమ్మకం కలిగితేనే నువ్వు ఇవద్దు దేవుడినితో సూటిగా అనమాట మరలా అతడు తిరిగిస్తాడని నమ్మకం కలిగినప్పుడు నువ్వు ఇచ్చినవంటే దాని అర్థం ఏంటంటే పాపులు అదే చేస్తాను నువ్వు అదే చేస్తావు గొప్పదేంటి గొప్పది ఏంటి నమ్మకం లేను నీకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి చూడు వాడు తిరిగి ఇస్తాడో ఇవ్వడో ఇస్తాడో ఇవ్వడో అలాంటి వాడికి నమ్మకం లేదు అసలు నీకు వానికి ఇవ్వు అప్పుడు నువ్వు గొప్పడు దేవుడి సన్నిధానంలో ఫలానికి అయినకండి ఒక ఇరవై వేలు యాభై వేలు ఇచ్చావు అనుకోండి టైంకు తీసుకొచ్చేస్తాడండి కాబట్టి అతనికి నేను ఇచ్చేస్తానన్నావు అనుకోండి గొప్పతనం ఏమీ లేదు అతని గొప్పతాను ఎందుకంటే అతను ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు అతనికి చాలామంది ఇచ్చి గొడవ గొడవ అయిపోయిందండి అమ్మో అతనికి ఇస్తే కష్టమండి అని సమాజం అనుకుంటుంది చూసావా అలాడుకి నువ్వు ఇవ్వగలిగితే నువ్వు గొప్పడివి లోకపు మర్యాదకు దేవుని మర్యాదకు వ్యత్యాసం మనం చూడాలి మనం కూడా కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎవండి నోట్స్ ముందు పెట్టుకుని మొత్తం ఎదుకుతుంటుంటారు ఎవరిని ఎతుకుతున్నారు ఎవరిని ఎతుకుతున్నారు ఒకప్పుడు మన కుటుంబం ఒకప్పుడు మనం వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి మనం అటెండ్ అయ్యి ఎవడెవడికి తీసి వచ్చామో మనకి ఒక చెట్టా ఉంటుంది లిస్టు పాపం మనం అనుకుంటాము ఏదైనా ఫంక్షన్ పెట్టేసి భలేగా వచ్చానండి కట్నకానుకలు బాగా వచ్చేసానండి ఒక రెండు లక్షలు వచ్చేసానని ఒక ఆయన ఆనందపడుతున్నాడు రెండు లక్షలు వచ్చేసినా అండి అమ్మాయి పెళ్ళి చేశాను అబ్బా అని నువ్వు అనుకుంటున్నాయో రెండు లక్షలు వచ్చినాయి మరి తిరిగి ఇచ్చేట నీకు నీకు అర్థం కావట్లేదు నీ మీద వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ముందెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఒకరోజు గుర్తు పెట్టుకుని వాడింటి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు నీకు కబురు వచ్చేస్తాడు నువ్వు వెళ్ళలేదు అనుకో ఇంటికి వచ్చేస్తాడు నీకే నీకేసింది ఏంటని బాగా ఇంటికి వచ్చేసి అడుగుతాడు అది మనకు అర్థం కాదు ఈరోజు రెండు లక్షలు లక్ష రూపాయలు చూసుకొని మనం మురిసిపోతుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేది అదే దేవుని వాళ్ళ ఒకడికి వెళ్తాము ఏదో ఫంక్షన్కి వెళ్తాము అక్కడ ఏదో కట్నం వేసి వస్తాము కట్నం వేసి వచ్చిన తర్వాత మరీ ఏం చేస్తాం మనం ఏదో కార్యక్రమం జరిగినప్పుడు పని కట్టుకొని వెళ్ళి మరీ మరీ కబురు పెట్టి వాళ్ళు వచ్చిరా లేదా ఇచ్చిరా లేదా మనం వేసింది వేసినరా లేదా మనకు అది లెక్క ఉంటుంది ఏయ్యలేదు అనుకోండి వేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి వెయ్యి నూట పదహారులు వేసిండట ఒక ఆయన వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి మరుసటి సంవత్సరం ఏనింటిలో ఏదో కార్యక్రమం జరిగింది ఆయన పిలిచాడు పాపం ఆయన ఊర్లో లేక పెళ్ళికి రాలేదు గతం తెల్లారి నుంచి ఫోన్లు ఒకటే ఫోన్లు ఏమండి మీరు రాలేదు ఏమండి మీరు రాలేదు ఎక్కడికి ఫంక్షన్ కండి ఇది మా ఇంట్లో చివరి పయిండి మేము మీరు రాలేకపోయారండి మా ఇంట్లో చివరిపోయినండి ఇది మరి ప్రేమ అనుకుంటుండు విషయం ఏంటంటే ఈ చివరి పెళ్ళికి కూడా నీకేసిన కట్నం మాకు ఇవ్వలేదండి మరి ఎప్పుడు ఎత్తావు దాని అర్థం అది వాడు తెలికల్లోడే గుర్తుపెట్టుకొని ఇది అంత వద్దు సూటిగా చెప్పండి అంటే విషయం చెప్తాడు మీకు ఎయిదు నూట పదహారులు వేసిన పంపించండి అంటాడు ఈరోజు చాలామంది జీవితంలో ఏమన్నా దయచేసి ఫంక్షన్స్ పెట్టి ఎవరన్నా ఏదైనా వేసినప్పుడు ఆనందపడకండి తిరిగి మీరు ఇచ్చేటవి ఇంకా చెప్పమంటారు బంగారాన్ని ఇవ్వడం తీసుకొచ్చి రింగో చైనో పట్టీలో ఏమైనా పెడితే అస్సలు తీసుకోకండి మరీ డేంజర్ ఎందుకు పదిహేను ఏళ్ల క్రితం ఒక ఆవిడ ఏం చేసిందంటే తెలుసా తన తోటి కోళ్ళకి కూతురికి ఫంక్షన్ అయితే అరతలో బంగారం తీసుకెళ్ళి వేసేసింది చెవులవి చక్కగా చెవి కమ్మలు తీసుకెళ్లి అరతలు తోకం ఉండేటువంటి చెవి కమ్మలు తీసుకెళ్ళి వేసేసింది అవి ఎంత అప్పుడు కాస్ట్ అంటే ఐదు వేల రూపాయల అరతలు అవునండి సరిగ్గా పది ఏళ్ళ తర్వాత మరలా ఈవిడకు ఈవిడ కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్లో మరి ఏం జరిగింది పది ఏళ్ళ తర్వాత వీళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు ఫంక్షన్ పెట్టేసరికి ఆవిడ ఏం చేసింది మహా తేలికల ఆవిడ అప్పుడు ఆమె అనుకుందంటే నా కూతురు ఫంక్షన్కి వచ్చేసి వాళ్ళు అరతలం వేసారు బంగారం ఆ రోజు కాస్ట్ ఎంత అని లెక్కేసుకొని ఐదు వేల రూపాయలు కాస్ట్ కదా ఆ రోజు అని చెప్పేసి ఇప్పుడు సరిగ్గా ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి పదిహేళ్ల తర్వాత ఐదు ఐదు వేల రూపాయలు వేసేసింది అప్పుడు చూడండి గొడవ నీకు అరతలం ఇచ్చారు నాకు కూడా అరతలం ఇస్తావా ఇవ మరి అప్పుడు ఇచ్చింది ప్రేమతో ఇప్పుడు చెప్పండి అర్థలం అప్పుడు ఇవ్వగానే దగ్గర చేరి చికెన్ ముక్కలు వేస్తుంది దేవుడ బాగా తినండక్క బాగా తినండి అక్క మోసం ప్రేమలు కాదు దేవుని వాళ్ళరా రోజు ఐదు వేలు ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు ఒకరోజు వీళ్ళ ఫంక్షన్ జరిగేటప్పటికి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు నీకు ఇచ్చేసి పది తర్వాత ఇరవై వేలు తీసేసుకుందంటే ఇది వ్యాపారం కాదంటారా ఆలోచించండి ఐదు వేల రూపాయలు ఆ రోజు నీకు చెవి కమ్మలు తీసుకొచ్చేసి ఇరవై వేల రూపాయల తర్వాత తీసుకుందంటే వ్యాపారం కాదా ఎంత రెట్టింపు వచ్చిందో చూడండి లోకపు మర్యాద లోకప్ మర్యాద ఇది మనం అనుకుని ఏమనుకుంటామంటే బాబాలే ప్రేమ అండి వాళ్ళు మనం పిలిచారండి మా మీద చాలా ప్రేమ అండి ఇవన్నీ ఉట్టితే దేవుని వాళ్ళరా ఇవన్నీ పట్టించుకోకండి ఎవడు పిలిచినా పిలవకపోయినా సంబంధం లేదు ఎవరు మన ఇంటికి వచ్చినా రాకపోయినా సంబంధం లేదు అసలు లోకానుసారంగా నువ్వు ఉండకూడదు లోకానుసారంగా ఆత్మీయ బంధములు సంఘముతోనూ సహవాసం ఉండాలి మళ్ళీ సంఘంలోనికి వచ్చి కూడా మళ్ళీ వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు వాళ్ళు పిలవకుండా ఎలా చేస్తారు మనందరికి కబురు చేస్తే బాగానే మనం అనుకోవద్దు దేవుని వాళ్ళరా అలాగనక అనుకుంటే అదే ఆ రోజు ఇస్రాయల్లో జరిగింది వాళ్ళు ఏం చేశారట ఇహోవాందు భయభక్తులు గల అయినను వారు పూర్వపు మర్యాదను అనుసరించచ్చు వారి జీవనాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నారు భయభక్తి ఒకటి ఉంది ఆ తర్వాత లోకపు స్థితిగతులు కూడా వాళ్ళ బ్రతుకులో కనపడుతూ ఉంటున్నాయి భయము భక్తి ఉంది ప్లస్ లోకంలో కార్యక్రమాలు కనపడుతున్నాయి లోకంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి చెప్పండి దేవుని వాళ్ళరా ఇల్లు కట్టుకుంటాం మనం అంటాం అబ్బాయి ఈ ఈ పక్క ఈ పొయ్యి ఉండకూడదాటండి అంటాడు ఎవరు చెప్పారు అంటే ఆ మేస్త్రి చెప్పాడండి మరి నువ్వేం చేస్తాను క్రైస్తవుడి మేస్త్రి మాట్లాడుకుంటే చేస్తున్నావు అనమాట మేస్త్రికి బాధ చేయవు నువ్వు ఇంకా అంత అంత నాలెడ్జ్ ఉండదు నీకు నీకు ఇష్టం వచ్చిన కాడ పొయ్యి పెట్టినాడు ఆయన ఆయనకి ఇష్టం వచ్చినాక పెడతాడు మళ్ళీ దానికి నువ్వేం చెప్తున్నావు ఇక్కడ పొయ్యి ఉండకూడదు అంటే ఎవడు చెప్పాడు చెప్పు ఉండకూడదని దేనికి భయపడతాను నీ జీవితం అంతా పొయ్యికి భయపడటం చీపురు గట్టకి భయపడటం ఈ అన్నిటికీ భయపడకుండా పోతే ఒక పొయ్యి నీ జీవితాన్ని మారుతుందంటే నీకు అర్థం ఉందా ఓ చీపురు గట్ట నీ జీవితాన్ని మారుతుందని నీకు అర్థం ఉందా ఏంటి ఈ బాత్రూంలో బేషన్ ఇటు ఉండకూడదు ఇది ఇది ఇటు ఉండకూడదు ఇవన్నీ ఆచారాలు ఎక్కడ చెప్పండి దేవుని వాళ్ళరా భక్తిలోనికి వచ్చి కూడా ఈరోజు లోకపు మర్యాదలు మన జీవితంలో కనపడుతున్నప్పుడు నిజంగా క్రైస్తవ కుటుంబంలో మనం ఉన్నావా ఆలోచించండి క్రైస్తవులుగా మనం ఉంటున్నావా చెప్పండి దేవుని వాళ్ళరా ఆడంబరాల మీద దృష్టి పెడుతున్నాం ఇదిగో శారీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం మనం దృష్టి పెడుతూ మనం అనుకుంటున్నాం బాగానే భక్తిగాను అనుకుంటున్నాం లోకానికి నువ్వేం దూరం అయ్యోవో చెప్పు లోకానికి నువ్వేం దూరం అయ్యావో చెప్పు ఏమండి లోకానికి ఎంత దూరం అయ్యావో చెప్పు క్రైస్తవ జీవితాల్లో కూడా మరల అమ్మ మంగళవారం పొద్దుపోయింది బయటికి వెళ్ళొద్ద ఉంటుంది ఒక ఆయన అమ్మ ఆదివారం పొద్దున బయటికి వెళ్ళొద్దంటుండే ఒక ఆయన అసలు ఏ ఏం మాట్లాడుతున్నాం మనం అసలు పెళ్ళైంది కదండి మూడు సార్లు మూడు రోజులు మూడు మూడు ఇటు తిరగాల అటు తిరగాలి మూడు మూడు ప్రయాణాలు చేయాలి కదా ఒక ఆయన ఈ రోజే పెళ్ళైంది కాబట్టి ఈరోజు బయటికి వెళ్ళకూడదు అంటాడు ఒక ఆయన ఏ ఏం ఆచారాలు చేస్తున్నాం మన జీవితంలో లోకపు మర్యాదలు మన జీవితంలో ఉండకూడదు మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించి ఆయన అంటున్నాడు కింద ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి మీ మనసు మారాలి ఇదిగో నూతనం అవ్వాలి రూపాంతరం పొందాలి అంటే భౌతికంగా బ్రతికున్నప్పుడే నేను రూపాంతరం చెందాలి నీవు రూపాంతరం చెందడం అంటే దాని అర్థం ఏంటి మొన్నటి మొన్నటిదాకా ఆయన విధానం వేరండి ఈరోజు ఆయన విధానమే మారిపోయిందండి నిజంగా ఆయన ఎదురుపడ్డప్పుడు ఆయన మాట విధానం ఆయన ఆయన చేస్తులు ఇవన్నీ మారిపోయాడండి రూపాంతరం చెందడం కానీ అప్పటి వరకున్న నీ తత్వాలు ఉండకూడదు నీ బ్రతుకులో అప్పటి వరకున్న లోకానుసారమైన స్థితి ఉండకూడదు నీ జీవితంలో ఎప్పుడు రావాలంటే అది మనస్సు మారి మనస్సు మారి మనసు మారిన తర్వాత నువ్వు రూపాంతరం చెంది రూపాంతరం చెందడం అనగానే లోకస్తులు చేస్తున్న కార్యకలాపాలు ఇక నీ జీవితంలో కనపడకూడదు మనసు మారింది అంటే లోకపు చేష్టలు నువ్వు చేయడం లేదు పాపము నీ బ్రతుకులో లేదు లోకములో ఉన్న చేష్టలను విడిచిపెట్టావు రూపాంతరము అనగానే ఇదిగో నీ బ్రతుకులో నీ ప్రవర్తన విధానం అంతా మారిపోవాలి ఎటువైపు నుంచి చూసిన దేవుడు ఉన్నాడు క్రీస్తు యేసుక్రీస్తు నా పక్షాన ఉన్నాడు దేవుడి కోసం నేను బ్రతుకుతున్నాను నా జీవితంలో మంచైనా చెడైనా ఆయన ఆజ్ఞ లేకుండా జరగదని ఇదిగో నూటికి నూరు శాతం నువ్వు దేవుడి మీద ఆధారపడాలి దేవుని మీద ఆనుకుని మన ప్రయాణాన్ని ముందుకు జరిగించాలి ఇది పక్కన పెట్టేసి దేవుని వాళ్ళ దేవుణ్ణిలో ఉంటూ మళ్ళీ లోకానుసారమైన చేస్త్ర మన జీవితంలోనే అనుకోండి మనం లోక ఇంకా కొనసాగుతున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి అంటున్నాడు కాబట్టి దేవుని మాటలు మన హృదయములో ఫలించి ఇదిగో ఉత్తమమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ దేహమును దేవుని కోసం ఖర్చు పెడుతూ దేవునికి ఇష్టలుగా మారని యేసు క్రీస్తుకు కలిగిన మనసును మనం కలిగి బ్రతకాలని మీ అందరికీ వినియోగించుకుంటూ లోకపు కార్యక్రమాలకు లోకపు ఆచారాల వైపు దృష్టిని మళ్లించకండి బైబిల్ ఏం చెబుతుందో అది చేయండి లోకపు ఆచారాలు వద్దు ఏమంటే అది పర్లేదండి అది అదే ఇది అనకండి దేవునికి నచ్చదు అది వద్దు ఇక రక్షణలోనికి వచ్చిన మన దగ్గర నుంచి యేసు క్రీస్తే మన జీవితంలో కనపడాలి తప్ప లోకపు ఆచారాలు మనలో కనపడటానికి వీలు లేదు దేవుని వల్ల తల్లి ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగల ఆయన మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను విన్న మాటలు హృదయంలో భద్రపరచుకొని మీ చిత్తాన్ని తెలుసుకొని ఉత్తమమైన సజీవమైన మార్గంలో మీ బిడ్డలంతా కృప చేయమని రక్షణ ఆనందాన్ని మీరు అనుకరించమని మీ మాటలు నాయన వినిపిస్తున్న మీ బిడ్డల కుటుంబాలను చల్లగా కాచి కాపాడండి వారి జీవితాల్లో మేలు చేయండి నెమ్మది కలిగిన జీవితాలు ఇచ్చిదండి మీ మహిమ కొరకు వాడుకునమని తండ్రి మీ దాసుడు నన్ను కృపలో జ్ఞాపకం తండ్రి మీరిచ్చిన సహాయానికి స్తోత్రములు చెల్లిస్తూ మీ మాటల్లోని సారాన్ని గుర్తిరిగిన ఆయన మీ బిడ్డలందరూ మేమంతా బ్రతకగలిగే స్థితిని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సాహసమైన సన్నిధి మనందరికీ నిరంతరముతోండి కాచి కాపాడును గాక ఆ అందరికీ వందనాలండి